గుడ్ ఆఫ్టర్నూన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఈరోజు నుంచి మనం హిందూ పేపర్ని అనాలిసిస్ చేద్దాం. సో ప్రతిరోజు నేను హిందూ పేపర్ని అనాలిసిస్ చేస్తా. సో దానిలో భాగంగా ఈరోజు మనం December 21st కండా ఫ్యాక్ట్ గురించి చర్చిద్దాం. సో ట్యాక్స్ పేయర్స్ 2011-12 తో కంపేర్ చేస్తే 14-15 ఫైనాన్షియల్ ఇయర్లో 500,000 పే చేసేవారు, అంటే 500,000 బిలో 500,000 లోపల ట్యాక్స్ పే చేసేవారి సంఖ్య శాతం ఎంత పెరిగిందంటే 27% పెరిగిందంట. అదే 5 కోట్ల పైన పే చేసే ట్యాక్స్ పేయర్స్ 63% పెరిగిందని చెప్పేసి మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మనం గుర్తించుకోవాలంటే గుర్తుంచుకోవాలి, మనకు ఎకనామిక్ వైజ్ ఉపయోగపడుతుంది. 500,000 కన్నా తక్కువ పే చేసేవారు 11-12 కంపేర్ చేస్తే 14-15 27% పెరిగారు. అలాగే 5 కోట్ల పైన ట్యాక్స్ పే చేసేవారు వారి శాతం 11-12 కంపేర్ చేసినప్పుడు 14-15 63% ఇంక్రీజ్ అయ్యారు. నెక్స్ట్ మనకి ఇది పిక్చర్లో కనిపిస్తుంది కదా. సో మనకు ఈ పిక్ కనిపిస్తుంది కదా, ఈ పిక్ ఏంటంటే దోనార్కొండ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూల్ ఫిల్లింగ్ సెంటర్. ఇది రెండో ప్రపంచ యుద్ధంలో దీన్ని వాడారు, అంటే దీన్ని నిర్మించారు రెండో ప్రపంచ యుద్ధంలో. సో బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం ఇక్కడ నుంచి ఫ్యూల్ని ఫిల్ చేసుకొని వెళ్ళిపోయేవారు. సో ఇది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత బాగా కనుమరం అయిపోయింది, అసలు దీన్ని యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు దీన్ని ఈ విషయం మనం ఎందుకు తీసుకొచ్చామంటే దీన్ని తిరిగి పునర్నిర్మించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చూస్తుంది. దేనిలో భాగంగా అంటే ఇండస్ట్రియల్ సిటీలో భాగంగా. సో ఏపీలో ఇండస్ట్రియల్ సిటీని ప్రమోట్ చేస్తుంది, మొత్తం ఇండస్ట్రియల్ సిటీ యొక్క ప్రాజెక్ట్ వ్యయం ఎంత అంటే 5,000 కోట్లు. సో దాంట్లో భాగంగా ఈ ఇండస్ట్రియల్ సిటీలో డెవలప్ చేసే భాగంగా ఈ ఎయిర్పోర్ట్ను పునర్నిర్మించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చూస్తుంది. 30 కోట్లతో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూల్ ఫిల్లింగ్ సెంటర్ని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పేసి చూస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎప్పటిదో బ్రిటిష్ కాలం నాటిదని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఎక్కడంటే దోనర్కొండలో ఉంది, ప్రకాశం డిస్టిక్లో ఉంది. దోనర్కొండ ఎట్ ప్రకాశం డిస్టిక్లో ఉందని చెప్పుకోండి. దేనిలో భాగంగా నిర్మిస్తున్నారంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూల్ ఫిల్లింగ్ సెంటర్ని. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎయిర్పోర్ట్ చేశారంట. 30 కోట్లు దీన్ని పునర్నిర్మిస్తున్నారు 30 కోట్లతో. దీనిలో భాగంగా అంటే ఇండస్ట్రియల్ సిటీని డెవలప్మెంట్ చేస్తారు ఏపీ ప్రభుత్వం, దాంట్లో భాగంగా ఈ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నారు. సో ఇంతకుముందు బ్రిటిష్ వారి కాలంలో ఇదేంటంటే ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూల్ ఫిల్లింగ్ సెంటర్లో ఉండడం, దీన్ని ఇప్పుడు ఎయిర్పోర్ట్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం. సో దీనికోసం 30 కోట్లు వెచ్చిస్తున్నారు. సో ఇది అండ్ నెక్స్ట్ ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చెప్తే అడిగితే మాత్రము ఇది బ్రిటిష్ కాలం నాటిది. ఇంకో విషయం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటిది కాబట్టి కంపల్సరీ మనకు ఇంపార్టెంట్, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ బిల్. సో ఇలాంటి బిల్లే మనకి ఎక్కడుందా అంటే మహారాష్ట్రలో ఉంది. సో మహారాష్ట్రలో ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేయడానికి కోసం ఈ బిల్లు మహారాష్ట్రలో ఉంది. సో దాన్ని ఇన్స్పైర్ చేసుకొని ఉత్తరప్రదేశ్లో కూడా ప్రవేశపెడుతున్నారు. సో ఇంకో విషయం ఏంటంటే మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది, అంటే బీజేపీ కూటమి ఉంది. సారీ, మహారాష్ట్రలో నానా పట్నవీస్ కదా, సో బీజేపీ ప్రభుత్వమే ఉంది. యూపీలో కూడా యోగేంద్రనాథ్ ఆదిత్య ఆయన కూడా బీజేపీ చెందినవారే. సో ఇలాంటి బిల్ని ఈ కంట్రోల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ బిల్ని మహారాష్ట్ర నుంచి తీసుకొని, అంటే దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉత్తరప్రదేశ్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. సో దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి, ఇంకా పాస్ కాలేదు. సో ఇలాంటి బిల్ ఎక్కడ ఉందంటే మన దేశంలో ఏకైక రాష్ట్రం అది మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. సో ఆర్గనైజ్డ్ బిల్స్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్? సో మనం ఏంటంటే పక్కగా ప్లాన్ చేసుకొని క్రైమ్స్ చేస్తే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు. ఒకటి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది, అంటే మానవ అక్రమ రవాణా, అది పక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి వెళ్ళిపోతుంది.
సో అలాంటి నిరోధించే ఉద్దేశంతో తెచ్చే బిల్లే కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో ఇలాంటిది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. సో ఇదే బిల్లును ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అమలు చేయాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో కూడా నెక్స్ట్ మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ నానా ఫడ్నవీస్, అక్కడ యోగేంద్రనాథ్ ఆదిత్య. అండ్ నెక్స్ట్ నిన్న రాజ్యసభలో ఒక ఇష్యూ జరిగింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రత్యేక హోదాను ఎత్తివేస్తారా అని చెప్పేసి ఒక సభ్యుడు అయిన ప్రశ్నకి ఇంకో సభ్యుడు ఏం చెప్తాను అలాంటిది ఏం లేదు, దానికి స్పెషల్ స్టేటస్ అట్నే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రాజ్యసభలో చర్చ జరిగింది. సో ఏంటి స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి గురించి మనం మాట్లాడుకుందాం. ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A. సో 35A గురించి మనం మొన్ననే చర్చించుకున్నాం, కాకపోతే మళ్ళీ చర్చించుకుందాం, ఇక్కడ ఈ పేపర్లో వచ్చింది కాబట్టి. సో ఆర్టికల్ 370 మనకి ఏం తెలియజేస్తుందంటే దీనికి అటానమస్ స్టేటస్ గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 370. సో జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర హోదా ఉంటుంది, అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు, కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, కేంద్ర నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదు. సో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 35A. సో ఆర్టికల్ 35A ఎప్పుడు చేశారంటే దీన్ని 1954 ప్రెసిడెంటల్ ఆర్డర్ ద్వారా, ప్రెసిడెంటియల్ ఆర్డర్ ద్వారా దీన్ని చేయడం జరిగింది, 1954 చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మొన్న రీసెంట్ ఏం చేశారంటే ఒక ఎన్జిఓ సంస్థ సంబంధించిన వ్యక్తి పిలియడం జరిగింది. సో కొంచెం ఏంటంటే ఇది మనుషుల పట్ల వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి, ఎందుకంటే ఈ ఆర్టికల్ 35 ఏం తెలియజేస్తుందంటే వాళ్ళ యొక్క నివాసం గురించి తెలియజేస్తుంది, అంటే సో నివాసము వారి యొక్క ఆశ్రయ గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 35A. అంటే బయటి వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఆస్తులు కొనకూడదు, అండ్ అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఆస్తులు అమ్మకూడదు. ఇది మనకు ఆర్టికల్ 35A మనకు తెలియజేస్తుంది. ఎన్జిఓ మొన్న రీసెంట్గా ఏం చేశారంటే ఒక పిల్లు ఏం జరిగింది. సో పిల్లు అంటే PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో దీన్ని మనకు బాగా ప్రచారం తెచ్చింది ఎవరంటే జస్టిస్ చంద్రచూడ్ అండ్ జస్టిస్ భగవతి. సో జస్టిస్ భగవతి గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది, ఫ్యూ మంత్స్ బ్యాక్ అంటే లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ చనిపోవడం జరిగిందేనా జస్టిస్ భగవతి. సో దీన్ని మనం అమెరికా నుంచి తీసుకోవడం చెప్పవచ్చు పిల్లిని. తెలుగు దీన్ని ప్రజా వాయిద్యాల వాయిద్యం అని చెప్పంటారు, ప్రజా ప్రయోజనాల వాయిద్యం అని చెప్పేసి తెలుగులో అనడం జరుగుతుంది పిల్లిని. సో దీన్ని ఒక ఎన్జిఓ ఏం చేశారంటే ఆర్టికల్ 35A సంబంధించి పిల్లని జరిగింది, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగాలు వాళ్ళకి సంబంధించి వాళ్ళే ఇస్తున్నారు, బయట వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. సో ఓటు హక్కు కానీ నివాసం కానీ వాళ్ళకి సంబంధించే ఉంటుంది, బయట వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వరు అని చెప్పేసి పిల్లడం జరిగింది. సో ఇది ఆర్టికల్ 35A గురించి. నెక్స్ట్ న్యూస్ మనం చూసినట్టయితే HDFC హౌస్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, సో HDFC ఫుల్ ఫామ్. సో ఇదేంటంటే తన క్యాపిటల్ని 24 కోట్లకు చేరుకుంది. సో తన క్యాపిటల్ ఏదైతే ఉందో దాని క్యాపిటల్ని 24 కోట్ల వరకు చేరుకుంది. సో ఇంతకుముందు వేరే కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే జస్ట్ కోల్ ఇండియా ఉంది, కోల్ ఇండియా 2015లో జస్ట్ 22,600 crores ఉంటుండే తన క్యాపిటల్. సో దాన్ని బీట్ చేసి ఇప్పుడు HDFC బ్యాంక్ వచ్చింది. సో ఇదేంటంటే ఇండియాలో ప్రైవేట్ సెక్టర్లో రెండవ పెద్ద బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. మొదటి పెద్ద బ్యాంక్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో ICICI బ్యాంక్, తర్వాత రెండవ ప్రైవేట్ బ్యాంకులో రెండవ అతిపెద్దది ఏంటంటే ఇండియాలో HDFC బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పుడు తన క్యాపిటల్ని 24 కోట్లకు చేరుకుంది, ఇది రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మన SBI అతిపెద్దది. సో SBI ఏంటంటే తన క్యాపిటల్ SBI దగ్గర 15 కోట్లే ఉంది, కానీ HDFC దీన్ని అన్ని రికార్డుగా దాని రికార్డును తోస్తూ 24 కోట్లకు చేరుకుందని చెప్పుకోవచ్చు. సో మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఎప్పుడు బీట్ చేయాలి కాబట్టి బీట్ చేసిందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్
భారతదేశంలో మొట్టమొదటి రైల్వే యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే మన వడదర ఏర్పాటు చేయబోతున్నారు. ఈ వడదర గుజరాత్లో ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే మనకు వడదర నుంచి మన మోడీ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెంట్రల్ రోడ్ ఫండ్ బిల్ 2017. సో ఏంటి బిల్ ఏంటంటే ఇది ఎప్పుడో పాస్ అయింది బిల్లు. ఎప్పుడు పాస్ అయిందంటే 2000లో పాస్ అయింది బిల్లు. ఈ సిఆర్ఎఫ్ అంటే సెంట్రల్ రోడ్ ఫండ్. సో ఈ యాక్ట్ మనకు 2000లో పాస్ అయింది. దీనికి ఇప్పుడు మొన్న రీసెంట్గా అంటే నిన్న అమెండ్మెంట్ చేశారు. సో అమెండ్మెంట్ అంటే తెలుగులో సవరించారు దీన్ని. సో ఏమని సవరించారంటే ఏదైతే హై స్పీడ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఉంటారో వాటిపైన సెస్సును విధించాలని చెప్పేసి హై స్పీడ్ పెట్రోల్ అండ్ డీజిల్. సో వీటిపైన సెస్సును విధించాలని చెప్పేసి చూస్తున్నారు. సెస్సు విధిస్తారంట. ఆ సెస్ అమ్మంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు నేషనల్ హైవేస్ అథారిటీకి మరియు స్టేట్ హైవే అథారిటీస్కి వెళ్తాయి ఈ సెస్సులు. ఈ సెస్సుల్లో 41.5% నుంచి 39% వరకు హైవేస్కి వెళ్తాయి. అంటే లైక్ స్టేట్ హైవేస్కి అండ్ నేషనల్ హైవేస్కి వెళ్తాయి. దాంట్లో 2.5% సెస్లు నేషనల్ వాటర్వేస్కి వెళ్తాయి. సో నేషనల్ వాటర్వేస్ ఉంటాయి కదా, సో వాటి యొక్క మెయింటెనెన్స్కి వెళ్తాయి 2.5%. అండ్ నెక్స్ట్ నసీమ్ ఆల్ బహర్ అంటే ఏం లేదు, ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్. ఈ నావల్ ఎక్సర్సైజ్ ఏ దేశం మధ్య జరిగిందంటే ఒమన్ అండ్ ఇండియా. ఈ నావల్ ఎక్సర్సైజ్ ఏ దేశం మధ్య జరిగిందంటే ఒమన్ అండ్ ఇండియా మధ్య నసీమ్ ఆల్ బహర్ అనే నావల్ ఎక్సర్సైజ్ జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే సైడ్ బిన్ సుల్తాన్ నావల్ బేస్ ఇది ఎక్కడుందంటే ఉడామ్ ఇన్ ఒమన్. సో ఉడామ్ ఒమన్లో ఉంది. సో ఉడామ్లో జరిగింది. ఇది ఒమన్ కంట్రీలో ఉంది. సో ఒమన్లో మనం నసీమ్ ఆల్ బహ్ర అనే నావల్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ దేశంతో అంటే ఒమన్ కంట్రీతో. సో సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ లెక్చర్. సో నాకు నేను డైలీ హిందూ పేపర్ని కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, లేదా తెలుగులో కంటిన్యూ చేద్దామంటే కామెంట్ చేయండి. సో మనం తెలుగులో బెటరా ఇంగ్లీష్లో బెటరా మనం చూద్దాం. సో మ్యాక్సిమం ఏంటంటే నాకు తెలుగు పేపర్లో న్యూస్ ఎక్కువ కవర్ కావట్లేదు. సో అందుకని చెప్పేసి హిందూ పేపర్కి వచ్చేసిన. సో కామెంట్ చేయండి, గుడ్ ఆర్ బ్యాడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.